ఈ నెల 15 16 తేదీల్లో దేశవ్యాప్త బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు నిరసనగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్ మీదుగా వైఎస్ఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించిన స్టేట్ బ్యాంక్ ఎదుట యుఎఫ్డియు నాయకులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి సంపన్న గౌడ్, యుఎఫ్బియు నాయకులు ఎస్ అనుమన్న, శ్రీనివాసులు, నరేంద్ర, సాగర్, భారత్ తిమ్మప్ప, సిఐటియు మండల కార్యదర్శి రాముడు అంబేద్కర్, ఏఐటియుసి బాలరాజు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఫర్మ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు సో కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సో ఈ రోజు రేపు అంటే 15-16 తారీఖుల సమ్మెకు పిలుపునిచ్చామండి. సో గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. సో ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ మరి ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ ప్రైవేట్ పరమం చేయడానికి ప్రభుత్వం అయితే ఈ విధంగా ఆశిస్తుందో దానికి వ్యతిరేకంగానే మేము పోరాడుతున్నాము. 15-16 తేదీలో సమ్మెను కొనసాగిస్తున్నాము. ఎందుకంటే సామాన్యమైన ప్రజలు అయితే ప్రభుత్వ బ్యాంకులను చేసుకోవచ్చు, రైతులకైతేనేమి మరి కార్మికులకైతేనేమి మరి ఏ చిన్న వ్యాపారులకైనా కూడా కానీ మరి మేమైతే లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాము. కానీ అదేవిధంగా అయితే సామాన్య ప్రజలు కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో కలిసి మరి కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించి మరి ప్రభుత్వం నుండి వైఖరి నచించి కాచి ప్రైవేటీకరణ రద్దు చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెలో యూపీ తరఫున చేస్తున్న ఈ సమ్మెలో ప్రజల సహకారం అంద ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ సెక్టర్ గా చేస్తుంది. ప్రైవేట్లో ఏముందండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఉంటే పొదుపు ఖాతాలు చిన్న అమౌంట్ కే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. అదే ప్రైవేటైజేషన్ ఏం జరుగుతుందంటే అధిక వసూలు అధిక రాబడులు పొందడానికి అనేకమైన సర్చార్జీలు ఉపయోగిస్తారు. ఇలాంటివి ప్రైవేట్ బ్యాంక్ లో ఉంటుంది. మేము ప్రజల పక్షాన ఆడుతున్నాం. ఇది ప్రజలకు చాలా అవసరం. బ్యాంకులు ఈ యొక్క బ్యాంకులను ఎవరు కూడా ముట్టడానికి వీలు లేదు. ప్రభుత్వం ఉన్నది ప్రజల కొరకు, అంతేగాని ప్రజల మీద అజమాయిషి చేయడానికి కాదు. ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ సమ్మె దేశవ్యాప్తంగా ముందున్న రోజుల్లో నిర్వేగం ముందుకు కొనసాగుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా నలుమూలల కొనసాగుతుంది. అందరికీ ప్రజల సహకారం కోరాలని కోరుతున్నాం.